బడ్జెట్లో కేటాయించింది కేవలం మూడు వేల ఆరు వందల పదిహేడు కోట్లు ఖర్చు చేసింది తొమ్మిది వందల అరవై నాలుగు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో బడ్జెట్లో హౌసింగ్కి కేటాయించింది మూడు వేల ఆరు వందల తొంభై ఒక్క కోట్లు ఖర్చు చేసింది కేవలం పదకొండు వందల నలభై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో బడ్జెట్లో కేటాయించింది నాలుగు వేల ఏడు వందల పదిహేను కోట్లు అయితే ఖర్చు చేసింది కేవలం మూడు వేల ఏడు వందల ఎనభై ఆరు మొత్తంగా గత మూడు సంవత్సరాల కాలంలో మిస్టర్ రోగి రమేష్ మీ గృహ నిర్మాణ శాఖకి హౌసింగ్కి మీ దద్దమ్మ ముఖ్యమంత్రి కేటాయించిందే పన్నెండు వేల ఇరవై మూడు కోట్లు ఖర్చు చేసింది కేవలం ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్లు అంటే బడ్జెట్లో కేటాయించిన దానిలో కేవలం నలభై తొమ్మిది శాతం మాత్రమే ఖర్చు చేశారాయా ఖర్చు చేసింది కేవలం ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్లు ఏది జగనన్న కాలనీలో రోడ్లకి డ్రైనేజీలకి వాటర్కి కరెంటుకి వీటన్నిటికీ మౌలిక సదుపాయాలు అన్నిటికీ కల్పనకి ఇళ్ల నిర్మాణానికి మొత్తంగా మీ పనికి మాలిన ప్రభుత్వం ఖర్చు చేసింది ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్లు ఎక్కడ పూర్తి అవుతాయా ఇల్లు ఇది కాదనగలవా ఇదిగో నీ బడ్జెట్ కాగితాలు నేను చెప్పినటువంటి అంకెలు తప్పు అని నిరూపించే దమ్ము నీకుందా రోగి రమేష్ సమాధానం చెప్పు బడ్జెట్లో డబ్బులు సరిగ్గా కేటాయించరు కేటాయించిన దానిలో సగం కూడా ఖర్చు చేయరు ఎక్కడి నుంచి పూర్తవుతాయా ఇళ్ళు దానికి కోవిడ్ ప్రతిదానికి ఒక వంక కోవిడ్ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి గత మూడు సంవత్సరాల కాలంలో కేటాయించింది గృహ నిర్మాణానికి కేవలం పన్నెండు వేల కోట్లు అయితే ఖర్చు చేసింది కేవలం ఐదు వేల ఎనిమిది వందల కోట్లు యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి ముప్పై లక్షలు ఇల్లు కట్టేస్తారంట యాభై వేల కోట్లు పది శాతం ఖర్చు పెట్టలేదు ఎక్కడి నుంచి పూర్తవుతాయా ఇల్లు రెండో పక్కన ఏం చెప్తా ఉన్నాయా ఉచితంగా ఇసుక సిమెంటు ఐరన్ అబ్బో చాలా ఇచ్చేస్తారంట ఇప్పుడు ఈ ఫుల్ పేజ్ ఆటలు ఏం చెప్పాడు మూడు కోట్ల పది లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితంగా ఇచ్చి ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తారంట దానికి కూడా సమాధానం చెప్తాం దానిలో కూడా వాస్తవం ఎంతో చెప్తాం ఇవాళ ఇది సమాచార హక్కు చట్టం ద్వారా మేము తెప్పించినటువంటి సమాచారం ఇది నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిన మాకు ఇచ్చినటువంటి సమాధానం మేము పార్టీ తరఫున ఏమని అడిగాం జగనన్న కాలనీల నిర్మాణానికి ఇప్పటి వరకు ఎంత ఇసుకనో లబ్ధిదారులకు సరఫరా చేశారు వివరాలు తెలుపగలరు అని ప్రశ్నిస్తే వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఆర్సీ నెంబర్ ఆర్టీఐ యాక్ట్ వన్ డబల్ ఎయిట్ సెవెన్ స్లాష్ ట్వంటీ ట్వంటీ వన్ నెంబరు సమాధానం నంబరు వాళ్ళు ఏమన్నా సమాధానం ఇచ్చారు ఇప్పటి వరకు కేవలం ఐదు లక్షల నలభై మూడు వేల మెట్రిక్ టన్నుల ఇసుకను మాత్రమే సరఫరా చేశాం ఎంతయా ఐదు లక్షల నలభై మూడు వేల మెట్రిక్ టన్నులు ఎంత సరఫరా చేస్తా ఉన్నావు మూడు కోట్ల పది లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక ఉచితంగా ఇచ్చేస్తున్నావా ఏదో మరి నీ ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషను ఇచ్చినటువంటి సమాధానం మొన్న నవంబర్ వరకు మీరు ఇచ్చింది కేవలం ముస్టి ఐదు లక్షల నలభై మూడు వేల మెట్రిక్ టన్నులు అంటే అవసరమైన దానిలో రెండు శాతం కూడా ఇవ్వలేదయా ఎక్కడ మూడు కోట్ల పది లక్షల మెట్రిక్ టన్లు ఎక్కడ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు నువ్వు ఇసుక ఫ్రీగా ఇచ్చేస్తున్నావా ఇలా ఈ రకంగా నువ్వు లబ్ధిదారులకు ఇంత గొప్పగా ఇసుక ఇచ్చేస్తే ఇంక ఇల్లు ఏం కడతారాయా ఇసుక ద్వారా ఇసుక మీద మింగటమే సరిపోతుంది కదా టన్నులు టన్నులు ఇతర రాష్ట్రాలకి తరలించడానికే సరిపోదు మీ జయప్రకాష్ పవర్ వెంచర్స్ అని ఒక బినామీని అడ్డం పెట్టుకుని ఎన్ని లక్షల టన్నులు మింగేస్తున్నారో అందుకే మీ దద్దమ్మ ముఖ్యమంత్రిని ఇసుకాసురుడు అని కూడా పేరు పెట్టేశారు ఇసుకాసుర రాక్షతారం ఎత్తి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుకంత మింగేస్తుంటే పేదవాడిళ్ళకి ఇంక మీరే ఇసుకేమిస్తారాయా మీరు ఇచ్చింది కేవలం ఐదు లక్షల నలభై మూడు వేల మెట్రిక్ టన్నులు అవసరమైన దానిలో కేవలం రెండు శాతం కూడా మీరు ఇవ్వలేదు